క్రీడలను ప్రోత్సహించడానికి తన వంతు సాయం అందిస్తానని టీడీపీ నాయకులు శ్రీ రామినేని జైరామ్ నాయుడు పేర్కొన్నారు. ముందుగా మదనపల్లి రూరల్ మండలం చీకలబైలులో సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలలో పాల్గొన్నారు. నిమ్మనపల్లె మండలం చల్లవారిపల్లిలో సిపిఎల్ 2022 క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడను ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తానని, ఆటలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా ఆడి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం మదనపల్లి టౌన్ నీరుగుట్టవారిపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని అన్నదానం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ, ప్రైజ్ మనీ 20,000 రూపాయలు, రన్నర్స్ జట్టు అయిన రైజింగ్ వారియర్స్ జట్టుకు 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని, మెడల్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో సిమెంట్ రమణ, సర్పంచ్ ప్రభాకర్, ఉమేష్ నాయుడు పాల్గొన్నారు. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పుడు సార్ ఉంటుందనేసి ఈ సభకు తెలుసుకుంటాను. రమేష్ అన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎక్కడ మిస్ లేకుండా కరెక్ట్గా ఎక్కడ లోటుబాటు లేకుండా టోర్నమెంట్ బాగా రన్ చేసినందుకు నిజంగా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పిలిచి మేము ఓపెన్ చేసుకున్న తర్వాత చాలా బాగా ప్రోగ్రామ్ మానిటరింగ్ చేసి రమేష్ చేయడం జరిగింది. ఈరోజు ఇది క్రికెట్లో గెలిచిన విన్నర్స్ ప్రైజ్ చేయడం అన్ని ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ పిల్లోళ్ళు స్టూడెంట్స్ అయితే నేను అందరూ ఈ విధంగా అన్ని ఊర్లలో క్రీడలు నిర్వహించి చేసుకొని అందరికీ అవగాహన తీసుకొని రావడం చాలా అవసరం. అదే మాదిరిగా ఏ ఊర్లో ఎవరు ఇట్లా క్రీడాకారులు ముందుకొచ్చి మేము చేస్తామంటే ఏ ఊరు వాళ్ళకైనా మా కన్సెన్స్లో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కూడా ఇట్లా ప్రోత్సహించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ఎవరైనా ముందుకొచ్చి అడిగితే అందరికీ కూడా నేను సహకరించడానికి కలిగింది. సహకారంతో ఎంతో దిగ్విజయంగా ఈ రోజుకి టోర్నమెంట్ పూర్తి చేసుకున్నాము. మన మండలంలోనే క్రీడాకారులు మాత్రం ప్రోత్సహించే విధంగా ఈసారికి ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ టైము మన నియోజకవర్గ స్థాయిగా ఈ మ్యాచ్ తీసుకెళ్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ 15 రోజులు జరిగిన మ్యాచ్ల్లో విన్నర్స్ జట్టుగా నిలిచిన చంద్రశేఖర్ జట్టుకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా చేయూత నుంచే వ్యక్తులుంటే యువత అంతా కూడా తన ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. बाबा जी बदल बदल जाओ.